Hello friends, welcome to Telugu KF channel. Video ni skip cheyakunda chivar varaku chudandi. Kani ee video lo manam ee roju chana interesting facts ni discuss chestu unnam on our subscribers request. Modataga chusukune fact entante manam roju taage fruit juices box కొన్ని ఫ్రూట్ జ్యూసెస్ బాక్స్ లో కూడా వస్తూ ఉంటాయి. ఆ ఫ్రూట్ జ్యూసెస్ బాక్స్ పైన మనం చూసినట్లయితే రెండు వైపుల వింగ్స్ లాంటి ఒక రెండు స్ట్రక్చర్స్ మనం చూస్తూ ఉంటాం. జనరల్గా వీటిని మనం ఓపెన్ కూడా చేయం, డైరెక్ట్గా మనం ఒక స్ట్రాని ద హోల్లో ఇన్సర్ట్ చేసి దాని నుంచి మొత్తం ఫ్రూట్ జ్యూస్ తాగుతాం. కానీ ఆ రెండు వింగ్ లైక్ స్ట్రక్చర్స్ ఎందుకు డిజైన్ చేసి ఇచ్చారు అనేది చాలామందికి తెలియదు. పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా స్ట్రాను తాగిస్తూ ఉంటారు స్ట్రాలో పెట్టేసి, కానీ ఈ రెండు రెక్కలు అనేటువంటివి చిన్నపిల్లలు ఆ స్ట్రా యూజ్ చేస్తూ ఆ రెండు వింగ్స్ని చేతిలో పట్టుకోవడానికి వీలుగా వీటిని యాక్చువల్లీ డిజైన్ చేశారు. ఎందుకంటే వాళ్ళ చేతుల నుంచి అది పడిపోయే అవకాశం ఉందని కాబట్టి ఏదైనా టేబుల్ మీద పెట్టి ఆ రెండు స్ట్రాలని రెండు వింగ్స్ లాంటి స్ట్రక్చర్స్ని పట్టుకొని ఆ ఫ్రూట్ జ్యూస్ తాగడానికి పిల్లల కోసం వీటిని డిజైన్ చేశారని చాలామందికి తెలియదు. సో ఇది బిహైండ్ ద స్ట్రక్చర్స్ ఫ్రూట్ జ్యూస్ బాక్స్ మీద ఉండే రెండు వింగ్ లైక్ స్ట్రక్చర్స్. ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి మనం ఏదైనా ఒక కొత్త షర్ట్ కొన్నప్పుడు ఇవి చూస్తూనే ఉంటాం. ఏంటంటే షర్ట్ లోపల ఒక పీస్ ఆఫ్ క్లాత్ మరియు బటన్ కూడా వస్తాయి. ఇవి ఎందుకు ఇస్తారు అంటే మనం కొన్న షర్ట్ పీస్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. సో దీనివల్ల షర్ట్ క్లాత్ యొక్క టెక్స్చర్ ఆర్ నేచర్ ఆర్ టెక్స్టైల్ మెటీరియల్ ఏది యూస్ చేశారని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఆ పీస్ ఆఫ్ క్లాత్ని ముందే మనం వాషింగ్ చేసి ఆ షర్ట్ యొక్క క్వాలిటీ అనేటి అన్ని క్యారెక్టర్స్ తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు కలర్ చేంజ్ అవ్వడం కానీ, ష్రింక్ అవ్వడం కానీ, ఏదైనా సమస్య రావడం కానీ ఉంటే ఈ శాంపుల్ క్లాత్ ద్వారానే తెలుసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా అయితే మాత్రం ఆ పీస్ ఆఫ్ క్లాత్ ష్రింక్ అయినా, కలర్ పోయినా, వాషింగ్ పౌడర్తో డిటర్జెంట్తో రియాక్షన్ అయినా, ఏదైనా అయినా, ఆ షర్ట్ని మళ్ళీ మనం ఆ షాప్కి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ రిటర్న్ చేసుకోవడం కానీ జరుగుతుంది. సో అందుకే మనం షర్ట్ బటన్స్ వెనకాల చూసినట్లయితే ఒక పీస్ ఆఫ్ క్లాత్ అండ్ ఒక బటన్ కూడా ఇస్తారు. వాట్ కైండ్ ఆఫ్ బటన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో అందుకోసమే ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేది ఉంటుంది. చాలామందికి తెలియదు, మనం డైరెక్ట్ షర్ట్ని ఉతికేసి చెక్ చేసుకుంటాం, కానీ ఆ పీస్ ఆఫ్ క్లాత్నే మనం ఫస్ట్ చెక్ చేయాలన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ ఫ్యాక్ట్ అయితే. ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి నార్కో అనాలసిస్ అనే టెస్ట్. అసలు ఇది ఏ విధంగా చేస్తారు? జనరల్గా మనం టీవీల్లో చూస్తూనే ఉంటాం నార్కో టెస్ట్ నిర్వహించారు, సో అండ్ సో క్రిమినల్ మీద నిజాలు రాబట్టడానికి అని మనం జనరల్గా వింటూ ఉంటాం. అసలు ఈ టెస్ట్లో ఏం జరుగుతుంది? అసలు ఈ టెస్ట్ అంటే ఏంటి? నార్కో టెస్ట్ అంటే ఏంటి? ఈ టెస్ట్లో ఒక వ్యక్తి బాడీలోకి సోడియం పెంటోథాల్, స్కోపోలమైన్, సోడియం అమైథాల్ అనే కెమికల్స్ని ఎక్కిస్తారు. దీన్నే ట్రూత్ సీరం అని కూడా అంటారంట, అంటే నిజాన్ని బయటకు చెప్పిస్తుంది. ఇది ఇచ్చిన కొన్ని క్షణాల్లోనే వ్యక్తి స్పృహ కోల్పోయి నర్వస్ సిస్టమ్ని కొంచెం ఎఫెక్ట్ చేస్తాయి. సో ఆ టైంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలికగా సమాధానాలు టకటకటక చెప్పేస్తాడంట. స్పృహలో ఉన్నప్పుడు చెప్పని విషయాలను స్వేచ్ఛగా మంచిగా ఓపెన్ అయ్యి అన్ని నిజాలు చెప్పేస్తాడన్నట్టు. ఏమేమి మర్డర్ చేసిండు, ఏమేమి ఎత్తుకొచ్చిండు, అవి అన్ని విషయాలు చెప్పేస్తాడు. సో ఈ టెస్ట్ జరుగుతున్నంతసేపు ఆ టైంలో అతని పల్స్, బ్లడ్ ప్రెషర్ని పక్కనే ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ మాత్రం పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఇష్యూ అయినప్పుడు, పల్స్ రేట్ ఆర్ బీపీ పడిపోయినప్పుడు ఏమైనా అనిపిస్తే వెంటనే అతనికి ఆక్సిజన్ లాంటివి ట్రీట్మెంట్ ద్వారా ఎక్కిస్తారు. సో ఈ విధంగా క్రిమినల్స్ మీద నార్కో అనాలసిస్ టెస్ట్ చేసి నిజాలు రాబడతారన్నమాట. రీసెంట్గా మనం చాలామంది క్రిమినల్స్ మీద నార్కో అనాలసిస్ టెస్ట్లు చేస్తుండడం రీసెంట్గా మనం టీవీ న్యూస్ ఛానల్లో అయితే చూస్తూ ఉన్నాం. ఢిల్లీ మర్డర్ కేసులో కూడా నార్కో అనాలసిస్ టెస్ట్ని చేశారని మనం రీసెంట్గా విన్నాం. సో అందుకే ఈ ఫ్యాక్ట్ అనేది నేను మన ఛానల్లో తీసుకొచ్చా. ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి ఫ్రైయింగ్ ప్యాన్, టీ బౌల్ ఇలాంటి వెజల్స్ మీద ఒక ప్లాస్టిక్ హ్యాండిల్ అనేది ఉంటుంది. సో ప్లాస్టిక్ హ్యాండిల్ ఎందుకు ఉంటుందో మనకు తెలుసు, అది ఒక మంచి ఇన్సులేటర్, వేడి కాదు, చేతులు కాలకుండా ఉంటాయని. కానీ దాని చివరిలో ఉండే ఒక హోల్ గురించి చాలామందికి తెలియదు, ఆ హోల్ ఎందుకు డిజైన్ చేశారు ఈ గిన్నె పైన అసలు అని. మోస్ట్లీ మనం ఏం చేస్తామంటే ఫ్రైయింగ్ ప్యాన్ కానీ, ఆ టీ బౌల్ కానీ, ఆ కుక్కర్ కానీ, ఆ హ్యాండిల్ని హ్యాంగ్ చేయడానికి ఆ హోల్ ఇచ్చారని అనుకొని చాలామంది దాన్ని హ్యాంగ్ చేస్తూ ఉంటారు ఎన్నో ఒక దగ్గర కిచెన్లో, అలా వేలాడదీస్తారు. కానీ ఈ హోల్ డిజైన్ చేయబడింది మాత్రం
వీటిలో ఎప్పుడైనా అయితే వంట చేస్తూ ఉంటామో ఆ వంట చేసేటప్పుడు యూజ్ చేసే స్పూన్ని ఆ హోల్లో నిలబెట్టుకోవచ్చు. సో ఇది మాత్రం డిజైన్ చేసింది పర్పస్ మాత్రం ఆ స్పూన్ని దాని మీద నిలబెట్టి ఉంచి ఎప్పుడైనా మళ్ళీ కలపడానికి ఆ స్పూన్ని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇది ప్రొఫెషనల్ కుక్ చెప్తా ఉన్నారు ఈ విషయాన్ని, బట్ జనరల్గా మన పబ్లిక్ అయితే ఆ హోల్ని మాత్రం హ్యాంగ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు, ఎక్కడో దగ్గర హ్యాంగ్ చేసి ఉంచేస్తారు. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ బిహైండ్ ద హోల్ ఆన్ ప్లాస్టిక్ హ్యాండిల్ ఆఫ్ ఫ్రైయింగ్ ప్యాన్ ఆర్ టీ బౌల్. ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి మన సినిమా హీరోయిన్ సమంత రీసెంట్గా తన ట్విట్టర్ ద్వారా ఒక విషయాన్ని తెలియజేసింది. ఏంటంటే తాను మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియజేసింది. సమంత రీసెంట్గా యశోద అనే ఒక మూవీలో కూడా యాక్టింగ్ చేసింది. అసలు ఈ మయోసైటిస్ అనే వ్యాధి సమంతకు ఎందుకు వచ్చింది, ఈ డిసీజెస్కి అసలు సిమ్టమ్స్ ఏమిటి, సమంత ఏం ట్రీట్మెంట్ తీసుకుంటుంది అనేది తెలియజేస్తా. మయోసైటిస్ అనేది ఒక రేర్ ఆటో ఇమ్యూనిటీ డిసార్డర్. ఇది డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది. జనరల్గా ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు మజిల్స్ ఈ కండరాలు అనేవి విపరీతంగా భరించలేనంత నొప్పి, చిన్న చిన్న పనులకే వాళ్ళు అలసిపోతుండడం, కొంత దూరం నడిచిన వాళ్ళు విపరీతంగా అలసిపోవడం, నొప్పి లేవడం అనేటివి జరుగుతాయి. ఇవి ఎక్కువ జనరల్గా లేడీస్లోనే చూస్తూ ఉన్నాం. కానీ సమంత ఈ టైప్ ఆఫ్ మయోటిసిస్తో బాధపడుతుందో మాత్రం ఆమె ట్విట్టర్లో తెలియజేయలే. సో ఈ వ్యాధిని ఎట్లా డిటెక్ట్ చేస్తారంటే వ్యాధిలో రక్తంలో డ్యామేజ్ అయిన మజిల్స్ ద్వారా తెలుసుకుంటారు. చిన్న టెస్టుల ద్వారానే ఇది తెలుసుకోవచ్చు. సో ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఉంది అంటే ఉన్నది. స్పెషల్గా ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, హైడ్రోస్టిరాయిడ్స్ లాంటివి ఇచ్చి వీటితో పాటు అడిషనల్గా ఇమ్యూనిటీని తగ్గించడానికి ఇమ్యూనో సప్రెసెంట్స్ కూడా ఇస్తారు. బట్ ఇవి ఈ ఇంజెక్షన్స్, ఈ ట్యాబ్లెట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని డాక్టర్లు చెప్తా ఉన్నారు. సో సమంత గారు ఈ వ్యాధి నుంచి తొందరగా కోలుకోవాలని మనమైతే కోరుకుందాం. సో దట్ ఈజ్ అబౌట్ మయోసైటిస్ వ్యాధి. రీసెంట్గా సమంత ద్వారా ఈ విషయం అందరికీ తెలియజేయాల్సి వచ్చింది. దట్స్ ద ఫ్యాక్ట్ అబౌట్ మయోసైటిస్ ఆఫ్ సమంత. ఇక చివరిగా ఈ వీడియోలో వచ్చి ఒక ఫ్యాక్ట్ వచ్చేసి, ఇది వింటే అందరు నవ్వుతారు కానీ ఈ వీడియోలో ఒక విలేజ్, ఒక ఊరు, ఇది జార్ఖండ్లో ఉంది. ఈ గ్రామం పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది. ఏంది అంటే ఈ ఊరిని గవర్నమెంట్ ఒక ప్రైవేట్ కంపెనీకి అమ్మేసింది. దే సోల్డ్ ఏ విలేజ్. విషయం చాలా రోజుల తర్వాత అంటే 6 నెలల తర్వాత కానీ ఆ గ్రామ ప్రజలకు తెలియలేదు పాపం. ఆ ఊరు పేరు సునీల్ ముఖర్జీ నగర్, గర్వా జిల్లా, జార్ఖండ్లో ఉంది. సో ఈ ఊరు ప్రజలు మొత్తం షాక్ అయ్యారు. వెంటనే అసలు కోర్టుకు వెళ్ళిపోయారు. ఊరిని అమ్మేయడం ఏంటి గవర్నమెంట్ అని అంటే, ఈ ఊరిలో మొత్తం 250 కుటుంబాలు చాలా కాలంగా జీవిస్తున్నాయి, అసలు కారణం ఏంటి, అసలు ఈ ఊరు ఈ విలేజ్ మొత్తాన్ని అమ్మేసిందంటే ప్రభుత్వం అక్కడ ఏం జరిగి ఉంటుందంటే, ఆ ఊరిలో ఉన్న భూమి అంతా గ్రామంలోని ప్రజల ఆధీనంలోనే ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ లేవంట. అంటే ఆ ల్యాండ్ వాళ్ళది అనేది అని చెప్పడానికి ఏ ప్రూఫ్ లేదంట. సో దీంతో ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ ఊరిని ఒక ప్రైవేట్ కంపెనీకి అమ్మేసింది. దట్ మీన్స్ అది బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని వాళ్ళు డిసైడ్ చేశారు. సో ఆ ఊరి పేరు మీద విలేజ్కి ఎలాంటి రైట్స్ లేవు. ఇంకా వినడానికి వింతగా ఉంది పాపం వాళ్ళని చూస్తే, కానీ దారుణంగా ఉంది. వెంటనే వాళ్ళు కోర్టుకి వెళ్ళిపోయారు. మరి కోర్టు ఏం న్యాయం చేస్తుందో చూడాలి. ఇంతవరకు అయితే రిపోర్ట్ రాలేదు. సో థ్యాంక్స్ ఆల్. మన ఛానల్లో మంచి మంచి